ఇంకా అన్నారు బై సుమ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ రోజు నీకు మీకు చాలా టేస్టీగా ఈజీ మెథడ్ లో అయిపోయే హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే చలో చూద్దాం ఫస్ట్ చికెన్ శుభ్రంగా బాగా కడిగి ఒక బౌల్ లోకి తీసుకోవాలి నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను దానిలో ఒక స్పూన్ పసుపు 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను తర్వాత 2 స్పూన్లు salt కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కలిసేలా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఎందుకు ఇక్కడ ఏంటంటే బోన్లెస్ చికెన్ కంటే కూడా బోన్ చికెన్ అయితేనే చికెన్ బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత లాస్ట్ లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా మారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి గ్లాస్ బియ్యాని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే బిర్యానీకి చాలా బాగా వస్తుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి లాస్ట్ లో యూస్ చేసుకుందాం మనం ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాము తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అండ్ రైస్ కూడా మనం 1/2 అవర్ అయిపోయింది సో ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే బిర్యానీలో నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం తర్వాత బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేసుకొని బాగా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి తర్వాత మారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మొత్తాన్ని కుక్కర్లో వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టండి అంటే విజిల్ లేకుండా ఉంచండి ఇలా 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చికెన్ ని మధ్య మధ్యలో మూత తీసి కలిపికుంటా ఉండండి ఎందుకంటే అడిగంటిపోకుండా తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేను వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలో చెప్తాను నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది తర్వాత salt salt సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోండి ఒక విజిల్ అయితే మనకి అన్నం ఉడికిపోతుంది ఆల్రెడీ చికెన్ కూడా ఉడికిపోయింది కదా చూసారు కదా ఉడికిపోయింది ఒక విజిల్ లోనే తర్వాత వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు యాడ్ చేసుకోండి చూసారు కదా యమ్మీ యమ్మీ హైదరాబాదీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ ఇలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి